యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉంటారని నేను ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాను. మన ధైర్యం చెక్కిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ దగిన చెక్కిన పరిచర్య గురించి చెప్పండి. ఇది విశ్వాసంతో జరిగించబడుతున్న పరిచర్య. ఈ పరిచర్యకి మీలాంటి వాళ్ళ ప్రార్థన సహాయం, ధన సహాయం ఎంతగానో అవసరంగా ఉంటుంది. మనం రాజమందిరంలో మందిరం కట్టే పనిలో ఉన్నాము. సో మీ అందరి సహాయం కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని పిల్లారా, కొద్ది దినాలుగా దేవుడు మనతో అనేక విషయాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. రూతు గురించి, రూతు గ్రంథంలో రాయబడిన నయోమి, రూతు, మరి ఆ ఫ్యామిలీ సభ్యుల గురించి దేవుడు మాట్లాడుకుండా వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, రూతు ఒక జీవితాన్ని దేవుడు మరలా చిగురించటాన్ని మనం చూస్తున్నాం. రూతు గ్రంథం 4 అధ్యాయాలు మాత్రమే ఉంది. 5-10 నిమిషాల్లో ఈ యొక్క రూతు గ్రంథాన్ని మనం చదవగలుగుతాం. దేవుని బిడ్డలారా, రూతు యొక్క జీవితం ఫస్ట్ చాలా ఒక చెట్టుకు మనం పోల్చుకుంటే రూతు యొక్క జీవితం ఎలా ఉందంటే, మంచి ఆకులతో ఇప్పుడే పువ్వులు కాస్తూ ఆ పంటకు వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఈ పంటకు వచ్చే టైంలో పెద్ద తుఫాను వచ్చి ఆ చెట్టును అలా కూల్చేసి వేరుతో లాగిపడేసి తర్వాత అది ఏమైపోయిందంటే కొద్ది దినాల్లో ఎండిపోయినట్టుగా మనకు కనపడుతుంది. రూతు జీవితం అలా కనపడుతుంది. అయితే ఈ ఎండిపోయిన ఈ యొక్క రమ్మల గురించి, ఎండిపోయిన ఈ యొక్క చెట్టు గురించి నిరీక్షణ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే, మరి యోబు గ్రంథం 17:7లో నరికివేయబడిన చెట్టును, నరికివేయబడిన కొమ్మ మరలా చిగురించినట్టుగా, నీటి వాసన చేత చిగురించినట్టుగా మనము యోబు గ్రంథంలో చూస్తున్నాం. అదే కార్యం ఈ రూతు యొక్క జీవితంలో జరిగినట్టుగా మనకు కనపడుతుంది. నేను ఒకటి మీ అందరికీ మనవి చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు రూతులాగా ఒక ఎండిపోయిన చెట్టులాగా ఆకులన్నీ రాలిపోయి వేర్లంతా మోడిబారిపోయి ఎండిపోయి లోపల ఏమాత్రం జీవం లేకుండా ఎండిపోయిన పరిస్థితిలో మీరందరూ కనపడుతున్నారేమో, మీలో అనేక మంది కనపడుతున్నారేమో. నీటి వాసన, దేవునికి వాక్యమని నీటి వాసన, పరిశుద్ధాత్మని ఆ యొక్క నీటి వాసన ఖచ్చితంగా మిమ్మల్ని బ్రతికించబోతుంది. మీలో ఒక స్ప్రౌట్ నేను చూస్తున్నాను, మీలో ఒక చిగురుపు చూస్తున్నాను. రూతు జీవితాన్ని చిగురించిన అదే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కూడా అటువంటి కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఏంటి నయోమి చేసింది ఏంటంటే, నయోమి రూతుని ఎండిపోయినట్టుగా చేసిందే తప్ప చిగురించడానికి ఏమాత్రం ఆమె ఎటువంటి సహాయాన్ని అందించలేదని చెప్పాలి. కానీ దేవుడే దయదలచి రూతు ఒక జీవితాన్ని చిగురింపచేశాడు. ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాను. మీ జీవితం కూడా చిగురించబడిపోతున్నాయి. మీరు అస్సలు బాధపడకండి. మనుషులపైన ఆధారపడవద్దండి. ఆ మనుషులపైన ఆధారపడి మీ జీవితం మోడుబారిపోయిన జీవితం అయిపోయింది. ఈరోజు కష్టాల్లో, కన్నీళ్ళలో, వేదనలో మీరు ప్రయాణిస్తున్నారు. మీ ప్రయాణాన్ని దేవుడు చూస్తున్నాడు. మీ బాధను ప్రభు చూస్తున్నాడు. ఆధర్యపడవద్దు, దిగులు పడవద్దు. ఇదిగో ఒక శుభ గడియన దేవుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. 2 అద్భుత కార్యం మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. మిమ్మల్ని ఎవరైతే అవమానపరచాలనుకున్నారో, నిందించాలనుకున్నారో, మిమ్మల్ని బాధ పెట్టాలనుకున్నారో, వాళ్ళు ఎదుట దేవుడు మిమ్మల్ని చిగురింప చేయబోతున్నాడు. అగురోని యొక్క కర్ర ఎలాగైతే చిగురించిందో అలాగే మీరు కూడా చిగురించబోతున్నారు. మీ యొక్క చిగురును ప్రజలు చూడబోతున్నారు. దాన్ని చూసి ఆశ్చర్యపడబోతున్నారు. ఇది దేవుని వలన కలిగిందని చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరచబోతున్నారు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా జీవితాన్ని చిగురింప చేసేవాడు మీరే ప్రభువా. మీరే అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి, మేలు జరిగించి, వర్ధల చేసి, పెంపతం చేసి మా జీవితానికి మేలు చేయమని ఆశీర్వదించి తోడి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.